ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాట్రేని కొనలో భారీగా మద్యం స్వాధీనం, 259 లీటర్లు ఉంటుందని వెల్లడించిన పోలీసు. పిఠాపురంలో భారీగా జనసేనలో చేరికలు, సుమారు 1500 మంది వరకు వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరినట్లుగా వెల్లడించిన. గాజువాకలో గణిక జై హో బీసీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కన్నబాబు. కాట్రేనికోణం మండలం బలసతిప్ప గ్రామం గోదావరి నది స్పాయిలోని ఫైబర్ బోట్లో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు 125,000 రూపాయల విలువ చేసే ఎన్డీపీఎల్ అక్రమ మద్యం సీజ్ చేశారు. అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన బోట్ ఎవరిది, ముద్దాయిలు ఎవరు, యానంలోని ఏ షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారో దర్యాప్తు చేస్తున్నాము అంటూ ముమ్మడివరం సీఐ కొండయ్య తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా యానంలోని కొనుగోలు చేస్తున్న వారిపైన, అమ్మిన వారిపైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపిస్తామని అన్నారు. యానం నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలోని అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంయుక్త ఆధ్వర్యంలో కాటేరపాల మండలం బలుస్తేప గ్రామానికి ఆనుకుని ఉన్న గోదావరిపాయలో బోటులో అక్రమంగా మద్యం నిల్వ చేశారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా ఆ బోటులో 1579 బాటిల్స్, 259 లీటర్లు ఎన్డీపీఎల్ మద్యం, సుమారుగా 125,000 విలువ గల అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిలు ఎవరనేది, అలానే బోటు యజమాని ఎవరనేది, అలాగే ఈ యానంలో ఏ షాపుల్లో ఈ మద్యాన్ని కొనుగోలు చేశారనేది ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ దర్యాప్తు అయిన తర్వాత ఎవరైతే ఈ అక్రమంగా మద్యం రవాణా చేశారో, ఈ బోటు ఎవరితో, అలాగే యానంలో ఎవరైతే షాపుల్లో వీళ్ళు అక్రమంగా చట్టవిరుద్ధంగా అమ్మారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ రిజిస్ట్రేషన్లో భాగంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అక్రమ మద్యం రవాణా చేయడం కానీ, అక్రమంగా బోటులు ఉపయోగించడం కానీ, అలాగే యానంలో షాపుల వారికి కూడా వాళ్ళు చట్టపరంగా మద్యం అమ్మాలి కానీ అంతేగాని ఎక్కువ అక్రమంగా మద్యం అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరించడమైంది. ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో అదే భాగంగా మాకు ఈ సాయంత్రం ఖచ్చితంగా వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మేము ఖచ్చితంగా ప్రదేశానికి వెళ్ళి బొలిస్తిప్ప గ్రామంలో ఒక నదిలో ఈ ఫైబర్ బోట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకుంటున్నాం. ఇది కంబైన్ ఎస్సీబీ వాళ్ళతో పాటు, ఆ లోకల్ స్టేషన్తో పాటు, అలాగే మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మా అమలాపురం డిఎస్పీ అంబికా ప్రసాద్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ టాస్క్ కంప్లీట్ చేయగలిగాం. సో ఈ మొత్తం కూడా ఈ బోట్ అనేది ఎవరిది అనేది ప్రస్తుతానికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అలాగే మన దగ్గర నుంచి వచ్చింది, ఏ రూట్లో వచ్చింది, అలాగే ముద్దాయిలు ఎవరు, వాళ్ళు ఎవరు, మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము మీకు అందరికీ డీటెయిల్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో కరెంట్లీ ఇప్పుడే మేము ఈవినింగ్. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెల్ల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో గాది కొండబాబు ప్రౌద్ధల్యంతో, నూతన ఉత్సాహంతో వైసీపీ వివిధ పార్టీల నుంచి సుమారు 1500 మంది జనసేనలో చేరికలు జరిగాయి. పిఠాపురం మండలం కొండవరం గ్రామమంతా ముక్తఖండంతో జనసేన పార్టీకి మద్దతు పలికిన సందర్భంలో అత్యధికంగా మహిళలు చేరడం విశేషం. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతలో అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ మరియు భారీగా వివిధ పార్టీల నుంచి చేరికలు జరగడం ప్రత్యంత పార్టీలోని గొబులు పుడుతుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామమంతా జనసేన పార్టీకి జై కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారేమో, గ్యాప్ రాలేదు, మేము ఇచ్చాం పండగ కాబట్టి. సో ఈరోజు మళ్ళీ అదే లైన్ని కొనసాగిస్తూ కొండవరం నుంచి స్టార్ట్ చేసాం. కొండవరంలో
మీరు చూశారు సుమారు 2.5 గంటల సేపు ఓన్లీ కండువాలేసి దగ్గర దగ్గర 1200 to 1500 మధ్యలో ఈరోజు కొండవరం గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో 500 పైగా సుమారు మహిళలు మాత్రమే వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. సో జనసేనకి ప్రతిరోజు ఈ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే వైసీపీ పార్టీకి నిజంగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకోవాలని కూడా పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనపడలేదు. నియోజకవర్గం మొత్తం ప్రతిరోజు జాయినింగ్స్ మోత మోగిపోతుంది. మొత్తం జనం అంతా వచ్చి అంటే జనసేన పార్టీలోకి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వేలాది మందిలో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే 42 అన్నాను ఈరోజు నుంచి మొత్తం 4 కంప్లీట్ అయినాయి. ఇంకా 38 గ్రామాల్లో ఇదే మాదిరిగా మొత్తం జనసేన చేరికలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ వరకు చేరికలతోనే అయిపోయి అంతమంది జాయిన్ అవుతున్నారు ఎలక్షన్లో. సో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని ఎప్పుడూ చెప్పేలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. జీవీఎంసీ 60వ వార్డు కోరమండల్ గేట్ ఆపోజిట్ వాకింగ్ పార్క్ ప్రాంగణంలో సాయిబాబా టెంపుల్ వెనుక భాగంలో సాయంత్రం 4:30 జైహో బీసీ బహిరంగ సభలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 58వ వార్డు తెలుగుదేశం నాయకులు కోరడ శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీసీ కుల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు అత్యధికంగా పాల్గొని జైహో బీసీ బహిరంగ సభ విజయవంతం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదే బీసీ రక్షణ చట్టం. రక్షణ చట్టం అంటే ఏంటి? బీసీలకు ఒక చట్టం తీసుకురావాలి, ఒక యాక్ట్ తీసుకురావాలి. ఎవరైనా బీసీల పైన కులం పేరుతోనో లేకపోతే ఇతరత్ర పేరుతోనో వాళ్ళని దూషించినా లేకపోతే వాళ్ళని ఏదైనా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే వారికి కూడా మరి ఏదైనా ఒక కమిటీని వేసి ఆ కమిటీలో వాళ్ళకి చర్చించి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక స్వేచ్ఛనిచ్చే విధంగా వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి విధంగా ఆ చట్టం అనుకూలంగా ఉండేటువంటి విధంగా మనకి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక ముఖ్యమైనటువంటి చట్టం, దేశానికే ఆదర్శం అయ్యేటువంటి చట్టం ఈ రాష్ట్రంలో బీసీల కోసం రాబోతుంది అని తెలుగుదేశం పార్టీ హయాంలో అది చెప్పడానికి ఈరోజు జైహో బీసీ పెట్టాం. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ఉండాలి, అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలిగించాలి, 1.25 లక్షల ఉద్యోగాలు కలిగించాలనేటువంటి ఒక సంకల్పంతో రాబోయే కాలంలో మనకి తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ గా కానీ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అన్నిటి కూడా తీసుకోవాలి. ఎందుకంటే 70,000 బ్యాక్లాగ్ పోస్ట్ నిర్మాణాన్ని నోచుకుంటే అందులో ఇళ్ళు కాన్సల్ చేస్తారు, అర్హులైన వాళ్ళు కాదంటారు, అప్పుడు మనం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు అర్హుడు కాదంటారు. ఏదో రకంగా ఈరోజు నిధులన్నీ కూడా ఈరోజు సక్రమంగా ఎవరికి కూడా అందే పరిస్థితి లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మనం ఎందరూ కూడా మీరందరూ ముఖ్యంగా బీసీల్లో ఉండేటువంటి వారు, వెనుకబడిన జాతుల వారు, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండేటువంటి వారు ఉన్నారు, అలాగే అణగారిన వర్గాలుగా ఉన్నాం. ఈరోజు ఉపాధి కోసం ఈ ప్రాంతంలో ఎంచుకొని ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆదాయం పెరగాలి, మన ఖర్చు తగ్గాలి, మన సంపద పెరగాలి, మనకి ఇబ్బందులు లేకుండా జీవనం సాగాలి అనేటువంటి ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజు పథకాలు ఉంటే ఈరోజు మన ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు పెంచి మన అందరికి కూడా కష్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి దూరం చేసే విధంగా మీరు అందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మీ కరతాల ద్వారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వాడవాడలా స్థానిక భక్తులు పూజలు నిర్వహించి పురవీధిలో శ్రీరామ స్మరణతో జై శ్రీరామ్ అంటూ నినందించారు. అనేక చోట్ల అన్నప్రసాద వితరణలు కూడా గావించారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం అగ్రహారం సీతారామయ్య రామాలయ ఆవరణలో కేసుపోయిన సత్యం కుటుంబ సమేతంగా సుమారు 10 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రతిష్టకు గాను శంకుస్థాపన గావించారు. Oh, my God.
ప్రశ్నించాలని దాస్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ వినయ ఇంట్రెస్ట్ తీసుకుని దానికి ప్రోత్సహించారు కాబట్టి దాన్ని మేము అందరూ బలపరుస్తున్నాం. అగ్రహారంలో వెలసి ఉన్న కోదండ రామాలయము అందరము కలిసి నిర్మించడం అయినది. అందులో ఒక భాగముగా మా మామయ్య కేశపరి సత్యం గారు వారి యొక్క కుటుంబం అందరూ కలిపి అక్కడ రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం 7.5 అడుగులతో ఎత్తుగలటువంటి విగ్రహాన్ని ఈరోజు మా అయోధ్యలో ఉండేటువంటి రామాలయంలో పెట్టిన ముహూర్తమునకు మేము ఆయన్ని ఆయనకు శంకుస్థాపన చేయడం జరిగినది. భక్తులందరూ వచ్చి ఆహ్వానించారు. ఓకే, నెల రోజులకు పైగా తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా సిపిఐ పార్టీ చందలపూడి శాఖ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న తరుణంలోని వాహనదారులకు సిపిఐ నాయకులు కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చాలాసేపు వరకు వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు అసహనంతో ధర్నా నిర్వహిస్తున్న వారితోని ఘర్షణకు దిగారు. దీంతో ధర్నా నిర్వహిస్తున్న వారు వాహనదారులకు దారి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలోని సిబిఐ వ్యవసాయ శాఖ నాయకులు మామిడపల్లి వసంతరావు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో పనిచేసి నాటు తీయడానికి వాళ్ళకి 600 పడుతుంది, లేదు మా తోటల్లో పనిచేసే వాళ్ళకి 400 వస్తుంది. మొత్తం లెక్క చూసుకుంటే వాళ్ళు 16,000 వస్తుంది నెలకి. మా పల్లెటూళ్ళలో ఉన్న మహిళా వ్యవసాయ కూలీ మరి ఏళ్ళకెంత వస్తుంది రోజు కూలీ? లెక్క ఒకసారి రోజు కూలీ ప్రకారం చూస్తే కనీసం 16,000 రావాలి. దానికి నీకు ఇచ్చేది 11,500. వీళ్ళు అడిగింది ఏముంది, తెలంగాణ కంటే 1,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణలో 14,500 అయితే వీళ్ళు 11,500తో సరిపెట్టాను. 5 సంవత్సరాలు నుంచి అదే వేతనంతో గడుపుతున్నారు వీళ్ళు. పెరిగే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ పెరగట్లేదు కదా, నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి కదా, కుటుంబ భారం పెరుగుతుంది కదా. ఆయనకైతే తాడేపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో శంకుస్థాపన చేయడానికి హెలికాప్టర్ కావాలి. 3 కిలోమీటర్ల దూరం కార్లో వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కానీ ఆయన మాత్రం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి హెలికాప్టర్ పెట్టుకొని 3 కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ ఉపయోగించుకున్నారు. మరి అదైతే సౌకర్యం కావాలి ఆయనకి. మరి ఇక్కడికి కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్లో ఇవ్వాలి కదా. వీళ్ళు అడిగింది 26,000 25,000 అడిగారు. పోనీ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం 16,000 అనేవాళ్ళుగా, పోనీ 11,500. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి మీకు 1,000 2,000 ఇస్తాను అని చెప్పొచ్చు కదా కనీసం. కానీ ఎంత మొండి కేసాడంటే, ఎంత మొండి బండరాయంటే, మరి ఇక ఆయన ఏమనాలి? ఆయన్ని దర్శించాలనాలా, దిగిపోవాలనాలా, ఏమనాలి? కానీ ఆయన మాత్రం రివర్స్ చేసుకుంటున్నాడంతా. ఆయన రాజకీయ రివర్సు, ఆయన అభివృద్ధి రివర్సు, ఆదాయం రివర్సు, అప్పులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకని ఆయన రివర్స్లో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే కాలం వచ్చింది కాబట్టి ఈ మహిళలకు అన్యాయం చేస్తున్నాడు. తలకంటి కన్నీరు వదిలిన చోటు ఎక్కడా కూడా. ఇంటి పన్ను విషయంలో లంచం తీసుకుంటూ మీడియాకు అడ్డంగా దొరికిన ఓ పంచాయతీ కార్యదర్శి భాగవతం బట్టబయలైంది. ఇక వివరాలకు వెళ్తే, కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉన్నీషా బీబీ గ్రామంలోని కొత్తగా ఇల్లు కొనుక్కున్న వ్యక్తికి గాను ఇంటి పన్ను తగ్గింపు విషయంపైన ఇంటి యజమాని బంధువైన సూరంపూడి కిషోర్ దగ్గర 10,500 రూపాయలు లంచం తీసుకుంటూ మీడియాకు అంటపడింది. దీనిపైన సదరు కిషోర్ శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్కి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతుంటే, ఇక్కడ మాత్రం ఈ కిలాడి అవినీతి తిమింగలం పంచాయతీ కార్యదర్శుల వలన జగనన్న చేస్తున్న పథకాలు ప్రజల్లో నీరుగారిపోతున్నాయి. ఈ అవినీతి తిమింగలం ఇంత బహిరంగ లంచం తీసుకుంటూ ఉంటే మరి ప్రభుత్వ పథకాల విషయంలో 8 లక్షల చేతులు మారినట్లు జిల్లా కలెక్టర్ సదరు బాధితుల వీడియోను పరిశీలించి సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఇందులో భాగంగా రేటు నిర్ణయించిన పంచాయతీ ఉద్యోగుల పైన చర్యలు తీసుకోవాలి అని బాధితులు వేడుకుంటున్నారు. ట్యాక్స్ ఎక్కువ వేస్తారు అని చెప్పారు. మీరు మాట్లాడతారు, 1,000 తగ్గింది కదా, అంటే అయిపోయాక మీ ఫైనల్ చెప్తాం, పొద్దున్న అయిపోయింది.
అంటే అలాగేదండి, ఒక నిమిషం ఆయన అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 35% పెరుగుతుంది కదా, 5% అండి. లేదండి మీకు వెయ్యి తగ్గింది కదా, ఆయనకి ఆయన ఫిజికల్ గా తెలియదు మరి. ఇప్పుడు మీరు తెలియదు చెప్పాలి కదా, 3000 అయిపడింది వెయ్యి తగ్గించారని చెప్పారా మరి, ఇంకోటి వెయ్యి తగ్గింది కదా, ఇంక ఎంతకన్నా ఏం తగ్గదండి. ఫార్మాలిటీ ఎంత తగ్గిందారండి, ఎంత చెప్పారు మీకు? 12,000 అమ్మా మీరు చెప్పారండి. అవును, 8 తీసేసే 12,000 అమ్మా. కొనండి, ఇంకా అది ఎలా తగ్గలేదంటే అక్కడ 11,000 ఇవ్వండి. 10,000 10,500 ఇవ్వండి, ఇంకొక 5,000 అంటే సార్ మంచిది అన్నారండి. సార్ చెప్పమన్నారు పండగ సరే, ఇలా నేను చేయించుకుంటానండి. సంతకం పెట్టాలి, చేసుకుంటే సంతకం పెట్టి బయటకెళ్తాను. రేపు నుండి సెలవు అండి. సరే అండి, ఒక నిమిషం ఇల్లు వచ్చేద్దాం. మాది కాకినాడ రూరల్ వలసపాకల గ్రామం అండి. మా గ్రామంలో గ్రామ పంచాయతీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న శ్రీమతి అహ్మదునిషా బీబీ గారికి గురించి కలెక్టర్ గారికి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వలసపాకల గ్రామంలో కొత్తగా కొనుక్కున్న ఇంటికి ఇంటి పన్ను వేయించమని మేడం గారిని కలడం జరిగింది. వారు 12,800 రూపాయలు మమ్మల్ని ఫార్మాలిటీ కడితే కానీ ఇంటి పన్ను వేయడం కుదరదని చెప్పి ఉన్నారు. అంత డబ్బులు మేము కట్టలేము మేడం గారు, తగ్గించుకొని అడిగాము. అడిగితే మేడం గారు 10,500 ఖచ్చితంగా కట్టాలి, 10,500 రూపాయలు తీసుకొచ్చి మీరు ఇంటి పన్ను ఎంచుకోండి అని చెప్పారు. అది ఇది 10,500 కట్టడం కూడా నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా మనసు చంపుకొని ఆవిడ కట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఆవిడ తగిన శిక్ష విధించాలి అని చెప్పి మా మిత్రులు ఇచ్చిన సలహా ప్రకారం నేను వీడియో ఫుటేజ్ తీసుకొని ఆ వీడియో ఫుటేజ్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగిందండి. దాని మీదే కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను నేను. ఈ విధంగా వారు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఆవిడకి తగిన శిక్ష విధిస్తానని నాకు మాటిచ్చారు. సో దీన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా కలిసి ఈ యొక్క కంప్లైంట్ని చూపించడం జరుగుతుందండి. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉదయం 10 గంటలలోపు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని, విధుల్లోకి వచ్చిన హెల్పర్స్కు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలను జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. నా పేరు కనక మహాలక్ష్మి అండి. మేము కాకినాడ జిల్లా నుంచి విజయవాడ సమ్మెకు పిలుపునిస్తే వచ్చాము. ఈ రాత్రి 2 గంటలకు అర్ధరాత్రిని మొత్తం పోలీసు వాళ్ళు టెంట్ లాగేసి కరెంట్ ఆఫ్ చేసి మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఆడ మగ అని చూడకుండా మొత్తం మగ పోలీసులు కూడా చేయి వేసి ఇలాగ బస్సులు ఎక్కించేశారు. బస్సులు ఎక్కించేసేసి మమ్మల్ని తిప్పి 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 2 గంటలు బయట అలా తిప్పి మచిలీపట్నం ఎక్కడో ఊరు చివరిని పడేశారు. పడేసి ఇప్పుడు తిండి కూడా పెట్టమంటున్నారు, కానీ టిఫిన్ కానీ టీ కానీ ఏ ఏదీ లేదు. ఇక్కడ చాలామంది చాలా బాధగా ఉన్నాము. మేమేం గొంతమ్మ కొరకులు ఏం కోరతలు, కనీస వేతనం కోరుతున్నాము, గ్రాడ్యుయేట్ అడుగుతున్నాము. దానికి ఎంత నరకయాతన చూపిస్తున్నారు, ఈ దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాము. కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లకు జీతాలు ఇస్తారు, డైరెక్టర్లకు జీతాలు ఇస్తారు, అంగన్వాడీ టీచర్లకి మరి వర్కర్లకి జీతం పెంచడానికి ఈ చేయరాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తుంది, ఈ సమస్యలన్నిటికీ చెరపగీతం పాడదామని చెప్పి తెలియజేస్తూ మీకు మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.